సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో కేసీఆర్ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాణిక్రావులు ప్రారంభించారు. జహీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి అధ్యక్షన ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుందని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మొత్తం 22 టీంలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, లక్ష్మారెడ్డికి బ్యాటింగ్ నిర్వహించగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాణిక్రావు బౌలింగ్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు.